हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल वेनिला आर्ट्स। ई रोजु अम्मा आवकाय एला पेड़तुंदो चूद्दां। चाला कष्टं अनुकुने आवकाय करेक्ट कोलतलु तेलिस्ते चाला सिंपल अंडी। अयिना ए माटका माट, मनं आवकाय पेट्टुकुन्ना अम्म चेति आवकाय रुचे वेरु। ఆవకాయల్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి। మెంతి, పెసర, వెల్లుల్లి, కొబ్బరి ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి। ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కొక్క విధంగా పెట్టుకుంటారు। ఇప్పుడు అమ్మ మామూలు ఆవకాయ ఎలా పెడుతుందో చూద్దాం। మామిడికాయల్ని శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని ముక్కలు కొట్టుకోవాలి। ఆ తర్వాత టెంకకి ఒక పొరలాగా ఉంటుంది, దానిని తీసేసి ముక్కల్ని తుడుచుకోవాలి। ముందుగానే ఆవాలు, మెంతులు విడివిడిగా దోరగా వేయించుకొని చల్లార్చుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి। అలానే రాళ్ళ ఉప్పు లేదా కళ్ళుప్పు అంటారు, దీనిని ముందరగానే మిక్సీ చేసుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి। ఆవకాయకి ఈ ఉప్పు అయితేనే బాగుంటుందండి। ఇప్పుడు కొలతలు చూద్దాం। ఆ డబ్బా చూస్తున్నారు కదా, ఆ డబ్బాతోటి అమ్మ 8 సార్లు మామిడి ముక్కలు వేసింది। ఫోటోలో చూస్తున్నట్టు డబ్బాకి నిండుగా ముక్కల్ని తీసుకోండి, ఎందుకంటే మామిడి ముక్కల మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, అది కాంపెన్సేట్ చేయడానికి డబ్బా కంటే కొంచెం ఎక్కువ ముక్కలు వేస్తారు। డబ్బా కొలతే కాదు, కేజీ లెక్కలో కూడా కొలత నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను। నువ్వు పప్పు నూనె, ఆవకాయ పెట్టుకోవడానికి పప్పు నూనె అయితేనే బాగుంటుంది। ముందుగా కొంచెం నూనె తీసుకొని ముక్కలు తడిసేట్లు కలుపుకోవాలి। మొత్తం ఆవకాయ పెట్టుకోవడానికైతే మీకు 8 డబ్బాలకి దాదాపు 1/2 లీటర్ నూనె పడుతుంది। నూనె కలిపిన ముక్కల్లో ఒక డబ్బా ఉప్పు వేసుకోవాలి, ఒక డబ్బా ఆవపిండి, ఇప్పుడు ఒక డబ్బా కారం, ఒక స్పూను మెంతులు వేసుకోవాలి, అలానే ఒక స్పూను మెంతిపిండి వేసుకోవాలి। తర్వాత కొంచెం పసుపు, ఇంగువ మీ రుచికి తగ్గట్టు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు। ఇవన్నీ వేసుకొని ఉప్పు, కారం, పొడులు ముక్కలకి బాగా పట్టేట్టు కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న ఆవకాయని జాడీలోకి కానీ ప్లాస్టిక్ కంటైనర్లో కానీ మార్చుకోవాలి। కంటైనర్లో ముందరగానే కొంచెం నూనె పోసుకొని ముక్కల్ని వేసుకోవాలి। తర్వాత పైనుంచి ముక్కలన్నీ తడిసేట్లు కొంచెం నూనె పోసుకోవాలి। దీనిని మూత పెట్టి 3 రోజుల పాటు కదిలించకుండా ఉంచాలి। 3 రోజుల తర్వాత ఆవకాయని తిరగ కలుపుకోవాలి। చూస్తున్నారు కదా, బాగా ఊరి ఆవకాయ ఎంత అందంగా కనిపిస్తుందో అంతే రుచిగా కూడా ఉంటుంది। దీనిలో మీరు అవసరం అనుకుంటే ఇంకొంచెం నూనె కలుపుకోవచ్చు। ఆవకాయ రెడీ। ఇప్పుడు వెల్లుల్లి ఆవకాయ ఎలా పెట్టుకుంటారో చూద్దాం। దీనికి కూడా ముందర ముక్కల్ని తుడుచుకొని శుభ్రంగా పెట్టుకోవాలి। కొలతలు ఎలానో చూద్దాం। 8 డబ్బాల ముక్కలకి 1 డబ్బా ఉప్పు, 1 డబ్బా కారం వేసుకోవాలి। వెల్లుల్లి ఆవకాయకి ఆవపిండి ఎక్కువ వేసుకోకర్లేదండి, ఎందుకంటే వెల్లుల్లి ఘాటు కూడా ఎక్కువ ఉంటుంది। దీనిలో 1/2 కప్పు ఆవపిండి, 1/2 కప్పు మెంతిపిండి వేసుకుంటారు, 1 స్పూను పసుపు, వెల్లుల్లిపాయలు మీ రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు। అమ్మ 8 డబ్బాల ముక్కలకి 1/2 కిలో వెల్లుల్లిపాయలు తీసుకుంది, దానిలో కొన్ని వెల్లుల్లిపాయల్ని పేస్ట్ చేసింది। వెల్లుల్లిపాయలు కూడా ముక్కల్లో వేసుకొని అన్నీ పట్టేట్టు బాగా కలుపుకోవాలి। ముక్కలు కలిపిన తర్వాత కొంచెం నూనె పోసిన డబ్బాలోకి ముక్కల్ని తీసుకొని పైనుంచి ముక్కలు తడిసేంత వరకు నూనె పోసి మూత పెట్టి 3 రోజుల పాటు కదిలించకుండా ఉంచాలి। 8 డబ్బాల ముక్కలకి దాదాపు 1/2 లీటర్ నూనె పడుతుంది। ఇలా 3 రోజులు ఉంచిన ఆవకాయని 3వ రోజు తిరగ కలుపుకోవాలి। మీకు అవసరం అనుకుంటే కొంచెం నూనె పోసుకొని కలుపుకోండి। నోరూరించే వెల్లుల్లి ఆవకాయ రెడీ।